ప్రైజ్ ద లార్డ్. మరి అందరూ లేచి నిలబడినట్లయితే ఇది నా బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంగముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రార్థనా కూటమిలోనైనా మమ్మల్ని నడిపించమని, ఆది నుండి అంతము వరకు తోడుగా ఉండి నడిపించమని, మరి ప్రభు నీ ఆత్మ ద్వారా నీ వాక్యమును ధ్యానించగలిగినట్లుగా, నీయందు విశ్వాసములు ఎదుగునట్లుగా, దీవింపబడగలిగినట్లుగా, కూడి వచ్చిన వారిని వినేటువంటి వారిని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరొక పాట పాడుకుందాం మన మధ్యనున్న క్వైర్ వారి సహకారంతో. యెహోవాను దర్శింతును మహోన్నతమైన దేవుని, యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే ఎదుట, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుట, యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని, యెహోవాను దర్శింతును వేలాది పొట్టెళ్ళను ప్రభు నన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పింపమనలేదే, వేలాది పొట్టెళ్ళను ప్రభు నన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పించమనలేదే, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుట, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుట, యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని, యెహోవాను దర్శింతును నార్తి క్రమములకై జ్యేష్ఠపుత్రుని కీర్తునా, నా పాప భారమునకై గర్భఫలమర్పింతునా, నా అతిక్రమములకై జ్యేష్ఠపుత్రుని కీర్తునా, పాప పరిహారముకై గర్భఫలమర్పింతునా, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుట, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుట, యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని, యెహోవాను దర్శింతును నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు, జీవం మార్గం నీవే
నను నీకు అర్పింతును. నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు, జీవం మార్గం నీవే, నన్ను నీకు అర్పింతును. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుట, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుట, యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. థ్యాంక్ యూ. ఇంకోట దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములు యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి 17వ అధ్యాయం. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొని చుండగా, యూదా పాపము ఇనుప గంటములతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మునతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ విధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించి తిరిగి గనక, నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనక, నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడవగదు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేళ్లను తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరం నా చింతనుందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుండ్లను పొదుగు కౌజుపిట్టవలేనున్నాడు. సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకగా కనబడును. ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించున్నారు గనక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాన్ని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించుచు కాపరి నై ఉండుట
మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసినది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయం. నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనంతో వారిని నశింపచేయము. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నీవు వెళ్ళి యూదారాజులు వచ్చుచు పోచు నుండు జనుల గుమ్మములను ఎరుసలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయము. యూదారాజులారా, యూదావారలారా, ఎరుసలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. ఎరుసలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇళ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ట దినముగా ఎంచుకొనడి. అయితే వారు వినకపోయిరి, చెవుని పెట్టకపోయిరి, వినకుండును బోధనందకుండను ముండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠత దినముగా నించి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడలా దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యెహోవా యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మంలో ప్రవేశింతురు. మరి ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములో నుండి యెరూషలేము ప్రాంతంలో నుండి బెన్యామీను దేశంలో నుండి మైదానపు దేశంలో నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చేదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠత దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మంలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినియడలా నేను దాని గుమ్మములో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దాని ఆర్పుటకు ఎవరికి సాధ్యమో కాకపోవును. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు కలుగునుగాక. ఆమెన్. అందరికీ ప్రేజారండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవ, నీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు అయ్యా తండ్రి. మళ్ళీ ఏదో బైబిల్ స్టడీ సందర్భంగా తండ్రి మళ్ళీ ప్రార్థన చేసే ఆధిక్యత నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నావు తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డలందరినీ కూడా చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించు, నిండుగా మండుగా ఆశీర్వదించు తండ్రి. అయ్యా మన మీ దాసుడు విప్పవుతున్న ఈ వాక్యాన్ని మాలో ఫలించే విధంగా దీవించమని ఈ ప్రార్థన యేసయ్య మా పరిశుద్ధ నామంలో అడిగి బ్రతనాలు వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి సమయంలో బైబిల్ స్టడీలోకి ప్రవేశిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన సద్గుణ గారికి, అలాగనే పాడిన క్వైర్ వారికి, సద్గుణ గారికి, సరళ గారికి, అలాగనే ప్రార్థన చేసిన పెద్దలైన కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ కూడి వచ్చిన విశ్వాసులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము బైబిల్ స్టడీలో భాగముగా ధ్యానిస్తూ ఉండగా అందరూ దయచేసి యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము తెరవలసిందిగా కోరుకుంటున్నాను. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయములో 1-4 వచనాల వరకు ఇదంతా కూడా, ఈ యొక్క అధ్యాయమంతా కూడా నిబంధన గురించి, నిబంధనను ఆచరించిన ఎడల ఉండేటువంటి ఆశీర్వాదము, నిబంధనను ఆచరించని ఎడల ఉండేటువంటి శాపము గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి కోవెనెంటల్ బ్లెస్సింగ్స్, కోవెనెంటల్ కర్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. 1-4 వచనాల వరకు ఇండిక్ట్మెంట్ అనగా వారి మీద నేర ఆరోపణ చేస్తూ ఉన్నాడు. వారి మీద మనం గత అధ్యాయంలో కనుక చూస్తే
పితరులైన వారు ఏ విధముగా ఒకనాడు తప్పిపోయారు, వారి పిల్లలైన ఈనాడు వీరు ఎలాగున్నా తప్పిపోయారు, వీరితో పాటి వారికన్నా ఇప్పుడున్న వారు పిల్లలు ఎంత దారుణమైన ఆ యొక్క దీన ఆత్మీయ దీనస్థితిలో ఉన్నారో మాట్లాడుతున్నాడు. కనుక వారి కుమారుల గురించి, కుమార్తెల గురించి, అనగా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దేశాన్ని స్వతంత్రించుకొని ఆ దేశంలో జీవిస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసుకొని చుండగా యూదా పాపము ఇనుప ఘంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములు అనడి పలక మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్మల మీదను చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయి నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించి తిరిగనక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవు అగదువు. ఈ నాలుగు వచనాల్లో మనం గనక గమనించినట్లయితే మొట్టమొదటి వచనములో వారి యొక్క పాపము చెప్తూ ఉన్నాడు. వారి యొక్క పాపము విగ్రహారాధన. ఆ విగ్రహారాధన గురించి మాట్లాడుతూ రెండవ వచనములో వారి పాపము ఎలాగన వ్రాయబడి ఉన్నదంటే, ఒక రాయి మీద మనం ఏదైనా చెక్కామనుకోండి, అది ఒక పట్టాన పోదు, చాలా రోజులు ఉంటుంది. అలాగనే రాయి మీద చెక్కాలి అంటే ఇనుముతో చెక్కుతాము కదా. అలాగనే మనము సామెతల గ్రంథంలో కనుక చూస్తే నిబంధనను నీ యొక్క హృదయములో రాసుకో అన్న మాటలు ఉంటాయి. కాబట్టి వీరి హృదయములో ఏ విధముగా చెక్కబడి ఉన్నదంటే, దేవుడు తన నిబంధనను ఆయన తన చేతితో రాతి మీద చెక్కి ఇచ్చి ఉండగా వారికి 10 ఆజ్ఞలు, వీరిని దాని వారి హృదయములో దాన్ని రాసుకోమని ఉండగా, అలాగనే వారి యొక్క ఆల్టార్ అనగా ఏంటి, వారి యొక్క దాన్ని ఏమంటారు, బలిపీఠము కొమ్ములకు వారు ఏదైనా బలి ఇచ్చినప్పుడు వారి పాపము పోవుట కొరకు ఆ బలిపీఠముల మీద ఆ యొక్క కొనలకు రక్తమును చిలకరించేవారు కదా. కాబట్టి ఏమంటున్నాడంటే, ఏదైతే పాపములో పడకుండా ఉండడానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును వెంబడించమన్నాడు. ఆ ధర్మశాస్త్రం ఏ విధముగా అయితే దేవుడు తన చేతులతో లిఖించి ఇచ్చాడో, వీరిని వారి హృదయాలలో లిఖించుకోమని చెప్పాడో, ఈ దినము వారి పాపము ఆ విధముగా వారి హృదయాల్లో మాసిపోని రీతిగా ఉన్నది. కాబట్టి ఏ పాపములనైతే ప్రక్షాళన చేసేటువంటి ఆ బలిపీఠపు అంచులున్నాయో దాని మీద కూడా, ఆ కొనలలో కూడా వారి పాపము వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి వారి యొక్క పాపము ఎంత దీర్ఘమైనది అంటున్నాడంటే, ఎంత చెడ్డగానున్నదంటే, దేవుడు వారిని నిబంధనానుసారముగా జీవించమంటే వీరి నిబంధనకు వ్యతిరేకముగా విగ్రహారాధనలో జీవించిన దాని ద్వారా వారి పాపం అనేది వారి హృదయములో వారికి ఏదైతే ఆ ప్రక్షాళన పరిచేటువంటి బలిపీఠం ఉన్నదో దాని మీద కూడా ముద్రింపబడి ఉన్నది, లిఖింపబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి దానికి శిక్షగా ఏమంటున్నా అంటే, మూడవ వచనములో పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయి నీ పాపములను బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించచ్చు నున్నాను. పాపం యందు మనము సంపాదించినది అనగా దేవునికి దూరమై దేవుడు కాని వాటిని వెంబడించి మనము సంపాదించేవి మన జీవితంలో నిలవకపోగా వాటిని తీసేస్తాను అని ఆ రోజు చెప్పాడు. ఎందుకంటే వారు దేవుని యందుంటే వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నాడు, దేవునికి దూరమైతే ఆ వాగ్దాన దేశం నుంచి వారిని బయటికి పంపించి వేస్తానన్నాడు. కాబట్టి ఎప్పుడైతే వీరు ఈ నిబంధనకు వ్యతిరేకముగా జీవిస్తున్నారో వారి జీవన విధానాలను బట్టి వారి యొక్క స్వాస్థ్యమును వారి నుంచి తీసేస్తున్నాను అనగా వారిని చెరకు పంపించబోతున్నాను అని ఆయన తీర్పు పలుకుతూ ఉన్నాడు. నాలుగవ వచనములో మీరు ఇది ఎందుకు జరుగుతూ ఉన్నది అంటున్నాడంటే, మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించి తిరిగి కనుక. వీరి యొక్క కార్యముల ద్వారా ఆయన కోపము అగ్ని ఆరక ఎలాగనైతే ఆ యొక్క మంద దీని బలిపీఠంలో గనక మనం చూస్తే ఎప్పుడు కూడా కట్టెలు మంట అక్కడ ఉంటూనే ఉంటుంది, అనగా ఎప్పుడు దాని బలి జరుగుతూనే ఉంటుంది, ఆ రగులుతున్న బొగ్గు. కాబట్టి ఏదైతే ఆ రగులుతున్న ఆ యొక్క మంట ద్వారా వారికి బలిపీఠము మీద ఆ యొక్క దాన్ని ఏమంటారు, బలులు గుర్తుకు రావలసిన చోట ఈయన కోపము చల్లార్చడానికి ఆ మంటలు, అనగా వీరు ఎప్పుడైతే బలిస్తారో ఆ దహన బలులు వాటి మీద రక్తము చిందిస్తారో ఆ మంటలు దేనికి నిదర్శనముగా ఉన్నాయంటే వీరి పాపాలు క్షమింపబడుతున్నాయి అని. కానీ ఇప్పుడేమి జరుగుతుందంటే వీరి నిబంధన నుంచి పక్కకు జరిగారు కనుక ఆయన కోపము ఆ విధముగా అంటే ఆయన కోపము తీరవలసిన బలిపీఠము ఈరోజు కోపము రగులు కొనేలా చేస్తూ ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు.
మరొక మాట అంటున్నాడు, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవు అగదువు. ఏదైతే వీరికి దయను బట్టి కృపను బట్టి వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడో వారు ఆ స్వాస్థ్యాన్ని వారి యొక్క విగ్రహారాధన ద్వారా పోగొట్టుకున్నారు గనక వారిని ఇప్పుడు ఎక్కడికి తరిమి వేస్తున్నా అంటే వారి చేతులతో వారు పోగొట్టుకున్నారు. వారి చేతులకు ఏదైతే దేవుడు నీవిలాగనుంటే నీవు రక్షింపబడతావు, నీవిలాగుంటే ఆశీర్వదింపబడతావు అని వారి చేతుల్లో పెట్టాడో వీరు దాన్ని నిలుపుకోలేదు గనక ఆ యొక్క దేశము నుంచి తరిమివేసి వారిది కాని దేశములో ఆ యొక్క చెరలోకి పంపిస్తానని వారితో అంటున్నాడు. కాబట్టి 4 వచనాల ద్వారా నిబంధన అనేది దేవుడు మనతో ఏర్పరచుకునేది, మనము దేవునితో ఒప్పందము చేసుకునేది. ఆ నిబంధన అనుసారముగా గనక మనము జీవించకపోతే మనకేదైతే స్వాస్థ్యముగా ఇస్తానన్నాడో దాన్ని ఇచ్చి అనుభవించకుండా దాని నుంచి మనల్ని దూరమో తీసివేస్తాడని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనము దేవుని వాక్యానుసారముగా గనక జీవించకుండా దేవుడు కాని వాటి వెనక పడడము, దేవుడు కాని వాటిని ఆశ్రయించడము, మనకేదైతే ఆశీర్వాదముగా ఇచ్చాడో దాన్ని నిలుపుకోవడం కన్నా దాన్ని కోల్పోయేటువంటి పనులు చేసినప్పుడు మనమే మన చేతులతో నష్టము కలగజేసుకుంటాము అని గుర్తు చేస్తున్నాడు. 5వ వచనము నుంచి 8వ వచనము వరకు రెండు మార్గములు దేవుని యొక్క దృష్టిలో రెండు మార్గాలు ఉన్నాయంటున్నాడు. ఎలాగనైతే యేసు ప్రభు వారు చెప్తాడు, ఒక మార్గము పరలోకానికి దారితీసేది, ఒక మార్గము నాశనానికి దారితీసేది అని. అలాగనే సామెతల గ్రంథములో కూడా తరచు ఆ యొక్క నిబంధనను కనుక మీరు ఆచరించకపోయిన ఎడల, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించని ఎడల మీరు చెడు నాశనమునకు దారితీస్తారు, ఒకవేళ నిబంధనను కనుక అనుసరించిన ఎడల ఆశీర్వదింపబడతారని చెప్తాడు. అలాగనే 5 నుంచి 8 వచనాలు చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. మొట్టమొదట ఒక ఆలోచన విధానము, ఆ ఆలోచన విధానము ప్రకారముగా జీవించేటువంటి మనిషి గురించి మాట్లాడుతున్నాడు. నరులను ఆశ్రయించి, వారు దేవునిని ఆశ్రయించగా ఎంతసేపటికి మనుషులని ఆశ్రయిస్తూ, మనుషుల బలాన్ని ఆశ్రయిస్తూ, మనుషులకు భయపడుతూ, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారో వారి గురించి మాట్లాడుతున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఎవరైతే దేవుని మీద నుంచి దృష్టి తప్పించి వారి యొక్క బలము మనుషులు అనుకుంటారో, వారి బలము బయట నుంచి వేరే వాటి నుంచి వస్తుంది అనుకుంటున్నారో వారు శాపగ్రస్తుడు అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీవెప్పుడైతే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా అని. దేవుని మీద నువ్వు ఆధారపడనప్పుడు మనకు తెలిసిపోతుంది మనం మనుషుల మీద ఆధారపడుతున్నాము, దేవుని మీద ఆధారపడట్లేదని, అది శాపగ్రస్తముగా తయారవుతుంది అంటున్నాడు. వారి యొక్క రిజల్ట్ ఫలం ఏ విధముగా ఉంటుందని 6వ వచనంలో చెప్తున్నాడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును, అనగా ఒక ముళ్ళ పొద లాంటి దాని గురించి చెప్తున్నాడు, అంటే ఫలించని దాని గురించి చెప్తున్నాడు. అంటే ఒక ఎడారిలో ఫలములు ఇచ్చేటువంటి చెట్లు కాకుండా ఆ యొక్క ఎండి వాడిపోయేటువంటి చెట్ల గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. మేలు వచ్చినప్పుడు అనగా మేలును గుర్తించలేడు, మేలు వారి జీవితంలోకి రాదు, వారిది ఎండిపోయిన జీవితం అయిపోతుంది, నిర్జీవమైన జీవితం అయిపోతుంది. ఎడారిలో ఏ విధముగా అయితే నిర్జీవత్వం ఉంటుందో ఆ విధముగా అయిపోతుంది అంటున్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుల మీద ఆధారపడుతూ దేవునికి దూరమైనప్పుడు, వాడు శాపగ్రస్తుడైనప్పుడు వాడికి వచ్చేటువంటి ఫలం ఏంటంటే ఆశీర్వదింపబడకుండా ఎండిపోయిన చెట్టు వలె అడైపోతాడు. ఒకవేళ నీవు దేవునిని వెంబడిస్తే ఎలా ఉంటావు అని నెక్స్ట్ వచనంలో చెప్తున్నాడు. 7వ వచనము, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఆయనను ఆశ్రయముగా చేసుకుంటారో, దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు, దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు, వాడు ధన్యుడు. ఇందాక మొదటి వాడిని ఏమంటున్నాడు, ఆ యొక్క మార్గమును ఎవరైతే యెహోవా మీద ఆధారపడక శరీరుల మీద లోకాలోచన మీద ఆధారపడతారో వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు, వాడు జీవితంలో ఆశీర్వదింపబడడు అంటున్నాడు. ఎవరైతే యెహోవాను ఆశ్రయముగా చేసుకుంటారో, దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటానంటున్నాడు, వాడిని ధన్యుడు అంటున్నాడు. కాబట్టి ఈ మార్గంలో వచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏంటంటే 8వ వచనం,
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఇందాక ఎడారిలో ఉన్న చెట్టుకి నీరు రాదు గనక ఫలించదు, అదే కాలువ ఓరల్లో ఉన్నదానికి లోపల నుంచి జలము ఉంటుంది గనక ఆ నదుల ఓరణ ఉండేది లాక్కుంటుంది. అనగా దేవుని యొక్క అంటే నీకు దేవుని వాక్యం అందున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు నీకు వచ్చేటువంటి ఆ యొక్క నరిష్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు, ఆ చెమర్చే దీని గురించి. అప్పుడు నీవు నదుల ఒడ్డున ఏ విధముగా ఒక చెట్టు ఉంటే అది ఎప్పటికీ కూడా ఎండిపోదు, ఎందుకని లోపల నుంచి జలములు తీసుకుంటుంది. వాడు జలములు, మనకు తెలుసు కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో ఇదే మాటలు మాట్లాడతాడు. కాబట్టి కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో మాటాడే మాటలు ఇప్పుడు 5 నుంచి 8 నుంచి మాట్లాడుతున్న మాటలు మనం గమనించామంటే, రెండు కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా రెండు మార్గాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి జీవ మార్గము, ఒకటి నాశనానికి దారితీసేటువంటి మార్గము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. అనగా ఏ సమయంలో అయినా వాన పడక కొద్దిగా ఏదైనా కూడా అది నది ప్రాంతం లోపల ఉంటుంది కనుక లోపల నుంచి ఆ నీతిని చమురుని తీసుకునేది చక్కగా ఉంటుంది. దాని వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిలకడగా నిలబడుతుంది, ఎందుకనగా లోపల నుంచి దేవుని వాక్యము అనేటువంటి ఆ యొక్క దేవుని యందు ఆశ్రయపడినప్పుడు, ఆశ్రయించినప్పుడు ఉండేటువంటి నరిష్మెంట్ ఏదైతే అది ఉంటుంది. మిగతాదంతా కూడా బయట వాటి మీద ఆధారపడినప్పుడు, డబ్బు మీదని, ఫలానా పలుకుబడి మీదని, ఫలానా దాని మీదని, వీటి మీద వాటి మీద ఆధారపడినప్పుడు మనం ఎండిపోతాం. కానీ దేవునిని ఆశ్రయించినప్పుడు ఎలాగనైతే కాలువల ఓరల్లో నుండేటువంటి చెట్టు ఎప్పటికీ కూడా చెమ్మ లేకుండా ఉండేటువంటి సమస్య లేకుండా ఫలిస్తుందో అలాగున ఫలిస్తావని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది చాలా అనగా విజ్డమ్ లిటరేచర్లో, అనగా సామెతలు కీర్తనల్లోనే కానివ్వండి, అటు ప్రాఫిటిక్ లిటరేచర్లో కానివ్వండి, అనగా ఇర్మియా మాట్లాడుతున్న మాటలు, అలాగనే యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు కూడా ఇది రెండు మార్గాలు ఉంటాయి అని. కాబట్టి ఈ మార్గము మనం అర్థం చేసుకోవాలా, ఈ మార్గమును మనం అనుసరించిన ఎడల దేవునిని ఆశ్రయించి దేవుని వాక్యము ద్వారా మనం ఆధారపడుతూ ముందుకు వెళుతూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునిని ఆనుకుంటూ దేవుని మీద భారము వేసి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు వారు ఆశీర్వదింపబడతారు, వారికి ఎటువంటి అవమానము ఉండదు. మిగతా వారికి ఆ యొక్క ఫలంహీనముగా తయారవుతారు, అవమానకరమైన జీవితాలు వారికి ఉంటాయని గుర్తు చేస్తున్నాడు. 9వ వచనము, 9, 10 వచనాలలో ఈ చెడ్డవాడు, ఈ మొట్టమొదట కానీ మన హృదయము ముఖ్యము అని చెప్తున్నాడు. అందుకనే 4వ అధ్యాయము 26వ వచనము 24వ సామెతల గ్రంథము 4లో చూస్తే నీ హృదయమందు జీవజలములు ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు కదా. కాబట్టి ఎక్కడైతే కీర్తనలు కానీ 1వ కీర్తనలో కానీ సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో నీ హృదయంలో లిఖించుకో అని చెప్తున్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వీటిని ఉపయోగించుకుంటూ హృదయం అనేది అన్నిటికీ ఊట అంటున్నాడు. కాబట్టి ఆ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. మానవుని హృదయము సహజముగానే ఘోరమైనది, పాపభరితమైనది, ఆ యొక్క వ్యాధి కలది. దాన్ని ఎవరు గుర్తించగలరు? తన హృదయాన్ని తానే గుర్తించగలడు. ఎదుటివారు ఎదురు చూపితే గుర్తించలేరు, తమ హృదయాన్ని తమే గుర్తించగలరు కదా. మనము మన జీవన మార్గంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనం పక్కన వారిని మోసం చేయొచ్చు, ఎదుటి వారిని మోసం చేయొచ్చు, వారికి ఆ మాటలు ఈ మాటలు చెప్పచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి నీ హృదయం ఏంటో నీకు అర్థమైపోతుంది, నువ్వు ఎలాంటి మనిషివో నీకు అర్థమైపోతుంది, నువ్వు ఎలాగనో నడుచుకుంటున్నావో నీకు అర్థమైపోతుంది. కాబట్టి అన్నిటికన్నా కూడా సీట్, హృదయము చాలా ప్రాముఖ్యమైనదని మనము గుర్తు చేసుకోవాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఏ మానవుడు దాన్ని గ్రహింపలేడు. తన హృదయాన్ని తను గ్రహించి కూడా మోసం చేసుకుంటాడు కదా. తన హృదయం ఎలాంటిదో తెలిసినా కూడా మనిషి తనను తాను తన కప్పిపుచ్చుకుంటూ తన మనస్సాక్షిని చంపుకుంటూ ఏదేదో మాటలు చెప్తూ మోసపరుచుకుంటూ ఉంటాడు. కానీ ఈ హృదయాన్ని చూడగలిగిన వాడెవడు? దేవుడు చూస్తాడు. పక్క మనిషికి తెలియకపోవచ్చు, నీకు తెలిసినా నువ్వు దాన్ని తొక్కిపెట్టి నిన్ను నీవు మోసం చేసుకోవచ్చు, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడని గుర్తు చేస్తున్నాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను
హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించు వాడని, లోతుల్లోకి చూడగలిగిన వాడు, చూసి దానికి బహుమానం ఇవ్వగలిగిన వాడు. అలాగనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చిన్న పిల్లవాడైనా కూడా వాడి హృదయ శుద్ధి పరిశుద్ధుడా కాదా అనేది వాడి క్రియలను బట్టి తెలుస్తుంది. అంటే చిన్న బాలుడు మొదలుకొని కూడా వాడి క్రియల ద్వారా వాడి హృదయము తెలుస్తుందంట. నువ్వు నీ హృదయములు ఎన్నైనా దాచుకొని, నీ మోసకరమైన నోటితో నువ్వు ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్నైనా కప్పిపుచ్చుకోవచ్చు, కానీ నీ క్రియల ద్వారా బయటపడిపోతుంది. యువర్ యాక్షన్స్ బిస్పీక్స్ యువర్ హార్ట్. కాబట్టి గుర్తు చేస్తున్నాడు, దేవునికి నీ యొక్క హృదయము తెలుసు అంటున్నాడు. కాబట్టి పక్కవాడికి తెలియకపోవచ్చు, నీకు తెలిసినా నువ్వు దాన్ని తొక్కి పెడుతూ ఉండవచ్చు, దాన్ని కవరప్ చేసుకోవడానికి ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఉండవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ హృదయం మోసకరమైనదని నీవు అర్థం చేసుకుంటావో, నువ్వు జాగ్రత్త పడతావు. అది ఒక మేల్కొల్పు సందేశం, అనగా నీకే మేల్కొల్పు కలుగుతుంది. ఆ హృదయాన్ని ఎప్పుడైతే మన హృదయాన్ని మనం అంగీకరించినప్పుడు ఆ హృదయంలోంచి జీవజలములు వస్తాయి. ఆ హృదయంలో నుంచి ఆ యొక్క నాలుకను గురించి మాట్లాడుతూ అంటాడు, నీ నోటి ద్వారా నీ నాలుక ద్వారా నువ్వు జీవము మరణము రెండూ పొందుకోగలవంటాడు కదా. కాబట్టి హృదయపు లోతులలో నుంచే నోటి మాట వస్తుంది. ఆ నోటి మాట ద్వారానే నువ్వు మంచి పొందుకోగలవు, చెడు పొందుకోగలవు అంటున్నాడు. అన్నీ కూడా ఏమి మిళితం పరుస్తున్నాయంటే, సీట్ ఆఫ్ ద ఎమోషన్ ఇస్ హార్ట్. హృదయంలో నుంచి మాటలు వస్తాయి, ఆ హృదయంలో నుంచి మాటలు నీకు జీవమన్నా ఇస్తాయి, మరణమన్నా కలగచేస్తాయి. కాబట్టి నీ హృదయమును అతి జాగ్రత్తగా కాపాడుకో. నాలుగవ అధ్యాయం ఆఖరి భాగంలో గుర్తు చేస్తాడు, నీ హృదయం నుండి జీవజలములు వచ్చిన గనక దాన్ని అన్నిటికన్నా జాగ్రత్తగా కాపాడుకొని. ఎవరు చూస్తారా హృదయాన్ని అంటున్నాడు. మనకు అర్థమవుతుంది, కానీ మనం హృదయాన్ని మనం ఒప్పుకోవడానికి మనకి ఇష్టం ఉండదు గనక, మనతో మనము బ్రతకలేము గనక, మనం దాన్ని ఎంత తొక్కి పట్టినా కూడా దేవుడు అనేవాడు దాన్ని చూస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. నీ క్రియల చొప్పున నీకు ప్రతీకారము చేయును, ప్రతిఫలము ఇచ్చును అని గుర్తు చేస్తున్నాడు. పదకొండవ వచనములో ఈలాగు నా హృదయము సరిగ్గా లేనివాడు ఆశ్రయించేటువంటి మార్గం ఏంటంటే, వాడు ఎంతో కష్టపడతాడు, ఎంతో సంపాదించాలనుకుంటాడు, ఏదో పొందుకోవాలనుకుంటాడు, ఆఖరికి ఏమీ మిగలదు అని చెప్తున్నాడు. ఎలాగనుంటుందంటే, దాన్ని చెప్తున్నాడు చూడండి, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును, అటివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడు. న్యాయ విరోధముగా నువ్వు సంపాదించుకున్న ఏదైనా కూడా న్యాయబద్ధముగా కాకుండా నువ్వు సంపాదించుకున్నది, న్యాయం అనుసరించకుండా నువ్వు చేసిన పనులు కానీ ఏదైనా కూడా ఒకనొకనాడేమవుతుందంటే, నువ్వు దాన్ని ఒక కౌజు పిట్ట గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ అసలు ఏం మాట్లాడుతున్నాడంటే, కొన్ని కొన్ని పక్షులు తమకు కాని వాటిని దొంగిలించి పొదుకుంటుంది. ఆ పుట్టిన తర్వాత అది వీటి దగ్గర ఉండవు, అవి వెళ్ళిపోతాయి. అలాగనే కొన్ని పక్షులు వాటిని పొదుగుతాయి, కానీ అవి బిడ్డలుగా కావు. ఏదైనా కూడా నష్టమే. కాబట్టి ఏమంటున్నాడంటే, నీకు నీది కానిది నువ్వు దాన్ని ఎక్కువ పొందుకోవాలనుకున్నా, ఎక్కువ అన్యాయంగా పొందుకోవాలన్న ఆశపడినా కూడా, దాన్ని పొదిగినా కూడా అది నీకు పిల్లలు, మంచి పిల్లల్ని ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా అది నీ దగ్గర ఉండదు, అది దాటిపోతుంది అంటున్నాడు. అన్యాయపుసం ఒక్క క్షణం ఐశ్వర్యము పొందవాలని నేను ఆశపడవద్దు, దాన్ని తట్టు నువ్వు కన్నులెత్తి చూడగానే అది రెక్కలు తీసుకొని ఎగిరిపోవును అంటున్నాడు. కాబట్టి అలాగనే దేవుని యందు లేకుండా నీవేవేదైతే పొందుకోవాలనుకుంటావో, ఏదైతే దేవుని యందుండి పొందుకున్నవి నీ బిడ్డలు కానీ, నీ యొక్క ఆస్తి కానీ, నీ యొక్క మాటలు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ యొక్క పరిచర్య కానీ ఫలింపబడుతుంది. అది కానిది మధ్యలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆఖరికి నీవు డబుల్ ఫూల్గా కనపడతావు అంటున్నాడు. అవివేకిగా నీవు కనపడతావు, వ్యర్థుడుగా కనపడతావు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం మన జీవితంలో అర్థం చేసుకోవాలి. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును, అటివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. 12-13 వరకు ఇటువంటి వారి మీద దేవుని యొక్క రౌద్రం ఎలాగనుంటుందో, దేవుని యొక్క తీర్పు ఎలాగనుంటుందో మాట్లాడుతున్నాడు. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము, ఇజ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గు నందుదురు. ఎవరైతే దేవుని చెయ్యి వదిలేస్తారో వారు అవమానాన్ని పొందుకుంటారు అంటున్నాడు.
నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా. ఎప్పుడైతే నువ్వు యెహో దేవునికి విరోధముగా పోయి చేయాలనుకుంటావో, ఇందాక పాపమేమో చేసినది ఆ రక్త ప్రోక్షణతో పోవాలా ఆ యొక్క, కానీ పాపము వీరి చెడు వలన ఎలా రాయబడతామన్నది ఇనుప గంటముతో రాయబడినట్టు, వజ్రపు మొనతో రాయబడినట్టు ఉన్నది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన ఎందు ద్రోహము చేసేవారి పేర్లు నువ్వు చేసే పనులంతా కూడా ఏదో పేరు పొందుకోవాలని చేస్తావు, ఏదో పేరు పొందుకోవాలని చేస్తావు. ఆఖరికి ఏమవుతుందండి, ఆ పేరు ఇసుక మీద వ్రాసిన పేరులాగా ఉంటుంది. దేవుని మీద ఆధారపడకుండా దేవుని సిద్ధాంతాల ప్రకారంగా చేయనిది ఏది నువ్వు పొందుకొనవచ్చు, కానీ అది కలకాలము దాని యొక్క పేరు నిలబడదు. ఇసుకలో కొట్టిన ఇసుకలో రాసిన పేరు ఏమైపోతుందండి, బీచ్లో పిల్లల పేర్లు రాస్తుంటారు, ఏమవుతుందా, నీళ్లు పొంగనే పోతుంది. కాబట్టి అలాగునా ఉంటుంది. అనగా నీవు దేవుని మీద ఆధారపడకుండా ఏవేవైతే నీవు చేస్తావో అవన్నీ కూడా దీర్ఘకాలికముగా అజరామరముగా ఉండకపోవడం మాత్రమే కాకుండా, ఇసుక మీద వేసినట్టు కొట్టుకుపోవడం మాత్రమే కాకుండా చెడ్డ పేరును కూడా సంప్రాప్తించుకుంటావు. అనగా నీ కీర్తి రావలసిన చోట అవమానము అపకీర్తి నీకు సంభవిస్తుంది. కాబట్టి నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉంది. ఎందుకని, రెండవ అధ్యాయంలో గుర్తు చేశాడు, ఇదిగో మీరు రెండు తప్పులు చేస్తున్నారు. ఒకటి, జీవజలములైన యెహోవాని జీవ ఊటైన యెహోవాను వదులుతున్నారు. రెండవది, మీ కొరకు మీరు తొట్లను నీళ్ల తొట్లను తులుచుకుంటూ ఉన్నారు. ఆ తొట్లు కూడా ఎలాంటివంటే చిల్లుబడిన తొట్లు అంటున్నాడు, అంటే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళేటువంటి వారి గురించి. కాబట్టి మన జీవితంలో ఈ రెండు మార్గాల్ని నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీకు వచ్చేటువంటిది కీర్తి, నీకు వచ్చేటువంటి ఆ యొక్క భవిష్యత్తులో నీకు నీ పిల్లలు కలిగే ఆశీర్వాదము, దేవునిని ఆశ్రయించకుండా నువ్వు చేసే పనుల ద్వారా నీకు కలిగేటువంటి హాని, నువ్వేదేదైతే పొందుకోవాలనుకుంటున్నావో అది పొందుకోకపోగా, నువ్వేటి వేటికైతే చేసావో ఆ పేరు లేకపోగా నీ పేరు చిరస్మరణీయంగా చెడుగా నిలిచిపోతుంది అనేటువంటి ప్రమాదము కూడా ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు. యెహోవా 14-18 వరకు యిర్మీయా తన యొక్క జీవితాన్ని గురించి దేవుని దగ్గర మొరబెట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకనగా చూడండి, ఈయన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, చెడ్డవారి గురించి మాట్లాడుతున్నాడు, మంచివారి గురించి మాట్లాడుతున్నాడు, హృదయం గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడేటువంటి సమయంలో తన హృదయాన్ని తను చూసుకుంటున్నాడు, తన పరిస్థితిని తను అర్థం చేసుకుంటున్నాడు, దేవునికి మొరబెడుతూ ఉన్నాడు అన్నమాట. ఏమనంటే, నాకు నీవు మంచి చెయ్యయ్యా, నాకు నీవు సహాయం అందించయ్యా, నాకు నువ్వు సహకరించయ్యా. ఎందుకంటే వాక్యము రెండంచుల ఖడ్గము. ఎప్పుడైతే ఇతను ఎదుటివారి హృదయం గురించి మాట్లాడుతున్నాడో ఈయన హృదయము ఈయనకు అర్థమవుతా ఉన్నది. ఈయన పరిచారకునిగా ఎంతైనా మాట్లాడచ్చు, కానీ ఈయన హృదయం ఈయనకు అర్థమవుతా ఉన్నది కనుక ఈయన చేసేటువంటి పరిచర్యలో ఈయన మాట్లాడిన మాటలు తన హృదయానికి ఏం నొప్పి కలిగిస్తున్నాయో మనుషుల ఆ యొక్క వెనక్కి రెస్పాన్స్ ద్వారా ఇవన్నీ గ్రహించిన వాడుగా దీన్ని స్వస్థపరచగలిగిన వాడు దేవుడే అని అర్థం చేసుకుంటున్నాడు. అనగా తన హృదయానికి శాంతి సమాధానము ఇవ్వగలిగిన వాడు దేవుడు మాత్రమే అని అర్థం చేసుకుని ఇలాగను మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. స్వస్థత అనేది చూడండి, ఇక్కడ ఎక్స్టర్నల్గా శరీరానికి ఉన్న స్వస్థత గురించి మాట్లాడట్లేదు, ఇంటర్నల్గా స్వస్థత అనగా అంతర్గతముగా అతనికి కావలసిన దాని గురించి, అతనికి కావలసిన స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. మనమందరము కూడా లోపల గాయపడి ఉంటాం, మనమందరము కూడా లోపల కష్టం పొందుతూ ఉంటాం. కాబట్టి నాకు లోపల నుంచి ఇంటర్నల్గా హీలింగ్ చేయమంటున్నాడు. తర్వాత ఎక్స్టర్నల్గా బయట నుంచి నన్ను రక్షించు అంటున్నాడు. ఆయనకి ఒకటి తన హృదయాన్ని కాపాడుకోవడము, ఒకటి తన హృదయానికి కలుగుతున్న నొప్పికి సమాధానం కావాలి, రెండవది బయట నుంచి అతనికి వస్తున్న అటాక్స్ నుంచి అతనికి కాపుదల భద్రత కావాలి. కాబట్టి ఏమడుగుతున్నాడంటే, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణ భూతుడవు. నేను స్తోత్రం చెల్లిస్తున్నాను అంటే దానికి కారణము నీవే. ఆయన మనల్ని
మన నోటి నుంచి స్తుతి రావాలన్నా కూడా ఆయన వల్లనే జరగాలి. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో అనుకుంటే ఒక మాట అంటాడు, ఎవడు కూడా ప్రభువుని తన నోటితో ఒప్పుకున్నవాడు వెంటనే ప్రభువు శాపగ్రస్తుడు అని అనలేడు అంటాడు. అనగా ఎవరైతే ప్రభువును తన నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకుంటాడో వారు శాపగ్రస్తుడు అని అనలేడు అంటున్నాడు. కాబట్టి నీ నోరు దుష్టుని యొక్క నోటిలో నుంచి చెడ్డ మాటలు వస్తాయి, దుష్టుని యొక్క నోటిలో నుంచి దేవుని స్తుతిగాక మానవులని దూషించేటువంటి మాటలు వస్తాయి. దేవుని యొక్క హృదయము దేవుని యందున్న వారికి వారి నోటిలో నుంచి వచ్చేటువంటి మాట కూడా స్తుతికి కారణముగా ఉంటుంది. కాబట్టి ఆ స్తుతిని తెచ్చేవాడు కూడా ఎస్ ఆయనే దేవుడే. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. వారు 15వ వచనంలో వారు ఎవరైతే తనకు నొప్పించగలుగుతున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది? యిర్మీయా మాట్లాడిన ప్రతిసారి ఏమంటున్నాడండి, వాళ్ళు ఏమంటున్నారంటే ఏవోవో చెప్పుకొస్తున్నావు, ఎక్కడయ్యా? యెహోవా మాట నెరవేరిందా? యెహోవా మాట వచ్చిందా? అందుకనే పేతురు కూడా అంటాడు, వారు నువ్వు అది ఇది అని చెప్తా ఉన్నావు, 2వ రాకడ వచ్చేస్తుందని చెప్తా ఉన్నావు, భూమి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా భూమి దానంతట వెళ్తూనే ఉంటుంది అంటాడు. కాబట్టి పేతురు ఏమంటాడు, స్కాఫర్స్ అంటాడు వాళ్ళని వికటాటహాసం చేసేవాళ్ళు, వెటకారం చేసేవాళ్ళు స్కాఫర్స్ అంటాడు వారిని. వారు ఇలాగను మాట్లాడతారు, కానీ వారికి తెలియనిది ఏంటంటే దేవుని యొక్క ఆయన అనే మాట, దేవుని యొక్క దీనిలో ఒక్క దినము 1000 ఏళ్లతో సమానము. అంటే ప్రవక్త మాట వెంటనే నెరవేరనప్పుడు ప్రవక్తను గుచ్చుతూ ఉంటారు, ఏమైందయ్యా నువ్వు చెప్పిన మాట, ఎక్కడ నీ దేవుడేడి, ఏమి జరిగిందని అలా యిర్మీయాను అడుగుతున్నారు. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది, దానిని రానిమ్మని అనుచున్నారు. ఈయన ఎప్పుడైతే వారిని తీర్పు తీర్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడో రానియండి, అలాగే కానీ వచ్చినప్పుడు చూద్దాం, జరగని చూద్దాం అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇతనికి ప్రవక్తగా దేవుడిచ్చిన వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు, దాన్ని వాళ్ళు స్వీకరించకపోగా ఇతన్ని వెటకారము అపహాస్యము చేస్తూ ఉన్నారు. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది, దానిని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినయుండుట మానలేదు. వారు ఇలా మాట్లాడుతున్నారు కదా, అలా మాట్లాడుతున్నారు కదా అని నేను నిన్ను అనుసరించేటువంటి కాపరిగా నేను వైదొలగలేదు అంటున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో గుర్తు చేసుకోవలసినది, ఎదుటి వారు ఏదో అపహాస్యం చేశారనో మనం మన యొక్క విశ్వాసాన్ని కానీ మన యొక్క దీన్ని కానీ, మనము దేవుని యొక్క సేవ పరిచర్య ఏదైతే మనం దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతూ ఉన్నామో దాని నుంచి ఎదుటి వారి మాటల వలన మనము వైదొలగకూడదు. మనము దేవుని యందు నమ్మకంతో ముందుకు సాగాలి, కానీ ఇటుపక్కన వారి మాటలతో అటుపక్కన వారి మాటలతో మనము వైదొలగకూడదు. మరి దేవుని సేవలో ఉన్నవారు ఇంకా ఎక్కువగా. నేను నిన్ను అనుసరించు కాపరినయ్యుండుట మానలేదు. ఈయన దేవుణ్ణి ఈయన కాపరి, కానీ ఎవరిని అనుసరిస్తున్నాడు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. కాపరిని గొర్రెలు అనుసరిస్తాయి, కాబట్టి అక్కడ గొర్రెలు అనుసరించట్లేదు, ఇతను చెప్పిన మాటను వాళ్ళు వినట్లేదు. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళు విననంత మాత్రాన నేను నిన్ను వెంబడించడం మానలేదయ్యా, నా కాపరత్వాన్ని నేను మరవడం లేదు, నేను నిన్ను వెంబడించుట. అర్థమైంది కదా, ఎదుటివారు వినడం లేదు కదా అని వారికి నేను చెప్పక మానడం లేదు. వారు అలా అంటున్నారు కదా అని నువ్వు పిలిచిన పరిచర్యను నేను వదిలేసి నేను దూరముగా వెళ్ళలేదు. నేనైతే అటు చెప్పేదానికి కాపరత్వానికి నమ్మకముగా ఉంటున్నాను, ఇటు నిన్ను వెంబడించేదానికి నేను అంటున్నాను. యేసు ప్రభు వారు ఏమంటారు, ఇదిగో నన్ను దేవుడు పంపిన రీతిగా నేను మిమ్మును పంపుతున్నాను అంటాడు. నేను దేవుడికి ఎలాగైతే విధేయుడు, తండ్రి అయిన దేవునికి విధేయుడుగా ఉన్నానో మీరు నాకు విధేయులుగా ఉండండి అని అంటాడు. కాబట్టి ఈ యొక్క కాపరత్వములో ఒకవైపున ఇంకొకరిని నడిపించవలసిన ఇది ఉంటుంది, ఆ నడిపించే క్రమములో నీవు వారు నువ్వు చెప్పినట్టుగా నడుచుకోలేదని కానీ వినలేదని కానీ నీవు దేవునికి దూరము కాకూడదు, దేవుణ్ణి వెంబడించడము మానకూడదు. కాబట్టి ఇది ప్రతి ఒక్క సేవకుని జీవితంలో నిజముగా సేవ చేయాలనుకునే వాటిలో దీంట్లో జరుగుతుంది. కాబట్టి ఏమంటున్నా అంటే నేను నిన్ను అనుసరించు కాపరినయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. ఈయనేమని చెప్తున్నాడు, వారి మీదకి ఘోరమైన దినం వస్తుంది అంటున్నాడు. అది నేను చూడాలని అనుకోవట్లేదు, అంటే నా ఆకాంక్ష శాపం వారి మీదకి రావాలని కాదు. అలాగనే నేను ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు నాకు ఘోరమైన దినం వస్తుందని తెలుసు, అది నేను కోరుకోవట్లే. ఎవరు కూడా నాకు వేదన శోధన శ్రమ రావాలని అనుకోరు కదా.
కానీ అది ఆ యొక్క సేవ ప్యాకేజీలో ఉంటుంది, ముడిపడి ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఒక ప్రవచనముగా ఈయన మాట్లాడుతున్నాడో అది వారి మీదకి తీర్పు, అనగా ఒక చీకటి దినము, ఏంటి ఘోరమైన దినము. ఆ ఘోరమైన దినం ఆయన చూసి ఆనందించాలనుకోవట్లే, అది వాళ్ళ మీదకి రావాలని కోరుకోవట్లే, కానీ వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు కనుక, ఇతనికి తెలుసు కనుక చెప్తున్నాడు. దాన్ని చూడాలని ఈయన ఆనందించట్లేదు, అది జరిగినప్పుడు తనకు కష్టం జరుగుతుందని తెలుసు, అది చూడాలని ఈయన అనుకోవట్లేదు. కానీ తప్పదు, ఆ ప్యాకేజీలో ఉన్నది. దినమును చూడవలనని నేను కోరలేదు, నీకే తెలిసి ఉన్నది. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. నా నోట నుంచి వచ్చిన మాట నీ అంటే నేను ఎప్పుడు కూడా అయ్యా నువ్వు చెప్పమన్న మాట కాకుండా వేరే మాట చెప్పలేదు, అది నీకు నీ సమక్షంలోనే ఉన్నది, నీ సన్నిధిలోనే ఉన్నది. నేను కూడా నీ సన్నిధిలోనే ఉన్నాను. నీ సన్నిధిలో నుంచి వచ్చిన మాటను తీసుకెళ్ళి నేను చెప్పాను, వాళ్ళు నీ సన్నిధిలోకి రానంత మాత్రం నేను నీ సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళలేదు, నీ సన్నిధిలో నుంచి ఉన్న మాటే వారికి తెలియజేశాను, నేను నీ సన్నిధిలో నుండి ఉన్నాను అని తనను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. 17వ వచనము, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఎందుకంటే ఈ యొక్క పరిచర్య మార్గంలో అతనికి ఎన్నుకున్నది అతనికి రానున్న దినాల్లో శ్రమ శోధన కనుక, ఆయన ఏమంటున్నాడంటే ఆపత్కాలమునందు నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, ఏ మనుష్యుడు నన్ను రక్షించలేడు. నీవెవరినైనా ప్రేరేపిస్తే వారి ద్వారా నాకు రక్షణ రావాల్సిందే, కానీ రక్షించేవాడవు నీవే, కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. పోను మనం యిర్మీయా గ్రంథంలో చూస్తాము, యిర్మీయా ఒక పక్కన వచనం చెప్తున్నాడు కానీ వాళ్ళని అడుగుకుంటున్నాడు, అయ్యా నాకు ఆ శిక్ష వేయకండి అయ్యా, నన్ను దానికి కిందకి తీసుకెళ్ళకండి అని, కానీ చెప్పవలసింది చెప్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, మరి నువ్వు మాట నువ్వు మనసు మార్చుకుంటున్నావా, ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే అదే మాట చెప్తున్నాడయ్యా అంటాడు. కానీ అడగడానికి మాత్రం వాళ్ళని నా మీదకి ఆ శిక్ష రానివద్దయ్యా, నన్ను వదిలిపెట్టండి అయ్యా, నన్ను ఇంకా గోతిలో కనకేస్తే నేను నీళ్లు అన్నం లేకుండా చచ్చిపోతానయ్యా, నా మీద దయ చూడండి అని అడుగుతున్నాడే, కానీ మాట చెప్పడం మానట్ల. ఎందుకని, ఈయన పరిచర్యలో ఆ మాట చెప్పడం అనేది ఇతని జాబ్ డిస్క్రిప్షన్, ఇతని ప్యాకేజీలో ఉన్నది. కానీ మానవునిగా తన బలహీనతలను వ్యక్తపరుస్తూ ఉన్నాడు, అయ్యా మీరు నన్ను ఇట్లా కఠినంగా శిక్షిస్తే దీనిలో గోతులు పడేస్తే నేను బ్రతకను. జదికి సిద్కియా రాజును అడుగుతాడు, అక్కడ ఉన్న ప్రవక్తలను అడుగుతారు కదా. కాబట్టి ఈయన ఎవరిని ఆశ్రయిస్తున్నాడు, దేవుని నుంచి వచ్చిన మాటను ప్రజలకు చెప్తా ఉన్నాడు, దేవుని ఆశ్రయింపు పొందుతున్నాడు. నాకు అధైర్యము పుట్టింపకము. మన హృదయాలు చాలా త్వరగా అధైర్యపడిపోతాయి కదా, మనం అనుకున్న రీతిగా జరగనప్పుడు కానీ, మనం అనుకున్న రీతిగా కొన్ని జరగనప్పుడు కానీ, మనం అనుకున్న వాటిగా ఉండగనప్పుడు కానీ మనం అధైర్యపడిపోతాం. అధైర్యపడని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఈ ప్రవక్త అయిన యిర్మీయా గంభీరముగా దేవుని సందేశం ఇస్తున్న యిర్మీయా ఏమంటున్నా అంటే, నేను అధైర్యపడకుండా నాకు సహాయము దయచేయి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మనందరిలో అధైర్యం ఉంటుంది, పిరికితనం ఉంటుంది, ముందున్న ఇన్సెక్యూరిటీ మనం ఫీల్ అవుతాం. కానీ దేవుణ్ణి మనం అడగవలసింది ఏంటంటే, అయ్యా నీ కొరకు నిలబడే బిడ్డగా అధైర్యపడకుండా ఉండేటట్టుగా నాకు ధైర్యమైన ఆత్మను దయచేయి. అందుకని తిమోతితో అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము కలిగిన ఆత్మనిచ్చాడు కదా, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, ప్రేమ విశ్వాసములు గల ఆత్మనిచ్చాడు అంటున్నాడు. కాబట్టి మనకు భయం కలగడం సహజం, అధైర్యం కలగడం సహజం. ఎవరైనా నాకు భయము లేదు అంటే అది అబద్ధం, ఆ భయము యందు నిలబడ్డమే ధైర్యం కదా. భయము లేదు అన్నవాడికి ధైర్యం ఉందని కాదు, ఆ భయము తెలిసి ఒప్పుకొని ఆ భయము యందు కూడా నిలబడ్డం. కాబట్టి తన శక్తి తన నుంచి లేదు గనక దేవుణ్ణి అడుగుతున్నాడు, నాకు అధైర్యము పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. ఒకవేళ నేను కనుక నీకు తగినట్టుగా కనుక నిలబడలేదనుకో, నేను సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది కదా. సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ అంటే ఆయన తరుముతూ ఉన్నారు, ఆయన పెర్సిక్యూట్ చేస్తూ ఉన్నారు. నన్ను దిగులు పడనీయక, అధైర్యము దిగులు, నన్ను దిగులు పడనీయక దిగాలుగా కూర్చుంటాం కదా, దిగాలుగా కూర్చుంటాం. కొంత అనారోగ్యమైన, ఇంట్లో ఆర్థిక సమస్య వచ్చినా, ఇంట్లో ఏదైనా కుటుంబ సమస్య వచ్చినా, సంఘంలో ఏదైనా పరిచర్యలో సమస్య వచ్చినా దిగాలు పడతాం కదా. కానీ ఆ దిగాలు సమయంలో ఏమంటున్నా అంటే, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. అంటే ఎవరైతే నన్ను అధైర్యపరిచేలా ఉన్నారో, ఎవరైతే నన్ను దిగులు పరిచేలా ఉన్నారో వారు అలాగనయ్యేలా చూడు, నన్ను మాత్రం బలపరచు అంటున్నాడు.
వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నాశనము చేయము. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఈ దీని యొక్క కీర్తనల్లో కూడా ఎన్నోసార్లు వారి మీదకి హానిదే అని అడుగుతాడు తన శత్రువుల మీదకి. దానికి గల కారణం ఏంటంటే అది రివెంజ్ కన్నా కూడా, ముందర చెప్పాను మరొకసారి గుర్చాడు, అది కెథార్సిస్ అంటారు. అనగా నీ హృదయంలోనున్నది నీవు మనిషికి అపాయము చేయక ఆపద చేయక నువ్వు దేవుని ముందర మాట్లాడినప్పుడు నీ హృదయంలో ఉన్న బాధ తగ్గుతుంది, నువ్వు బలపడతావు. దేవుడు వారికి ఏది చేయాలన్నా అది చేస్తాడు, కానీ నీవు చేయడానికి ప్రయత్నించకూడదు. వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింప చేయము. 19-27 వచనాల వరకు మనము దేని గురించి మాట్లాడుతున్నామండి? నిబంధన గురించి మాట్లాడుతున్నాం ఇదంతా. సో ఈ నిబంధనలో భాగముగా సబ్బాతు దినం అనేది వారికి చాలా ఇంపార్టెంట్, ఆనాటి ఇజ్రాయేలీలకి కదా. ఎందుకని వారి 10 ఆజ్ఞలలో ఇందాక మనం చూసాం, రాయితో రాయ చెక్కబడిన, ఇనుపు గంటముతో చెక్కబడిన, తర్వాత నీ హృదయంలో చెక్కుకొనుము, అంతా కూడా కోవెనెంటల్ ఇవి మాట్లాడుతున్నాడు. అంటే కోవెనెంటల్ ప్రామిసెస్, కోవెనెంటల్ కర్సెస్, నిబంధన ద్వారా వచ్చేటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు, నిబంధనను ఉల్లంఘించిన ఎడల వచ్చేటువంటి శాపాల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ నిబంధనల్లో ఒక నిబంధన, వారు ఇజ్రాయేలీలు అనడానికి ఒక ప్రధానమైన ఇదేంటి, వారు సబ్బాతు దినాన్ని ఆచరించేవారు. ఆ సబ్బాతు దినమున వారు దేవునిని ఆచరిస్తూ అంటే దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటూ సెక్యులర్గా వారు ఏదైతే మిగతా 6 రోజులు పని చేస్తారో ఆ పని చేయవద్దు అని చెప్పాడు. దానివలన ఒకటి, వారికి శారీరకముగా విశ్రాంతి దొరుకుతుంది. 2, వారు మానసికముగా ఉజ్జీవింపబడతారు. ఆ తర్వాత ఆత్మీయముగా వారు దేవుని యందు ఆ దినము స్పెండ్ చేస్తారు గనక, గడుపుతారు గనక ఆత్మీయముగా బలపడతారు. కాబట్టి సబ్బాతు దినము వారికి ఇచ్చినప్పుడు నీవు ఆ బరువు ఎత్తద్దు, ఈ బరువు ఎత్తద్దు, ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే మిగతా 6 రోజులు ఏ పనులైతే చేస్తున్నావో నీ జీవనోపాధి కొరకు కానీ, నీ భుక్తి కొరకు కానీ, తప్పది ఇంకా చేయాలని చేస్తున్నావో అవి నువ్వు పక్కన పెట్టు, 7వ దినమున చేయకవి. దానివల్ల నీ శరీరానికి రాత్రి నిద్రపోతే మనకేమవుతుందంటే పొద్దున ఉల్లాసంగా లేస్తాం. రాత్రి ఎంత నొప్పితో ఉన్నా పడుకో, పొద్దున్న లేచేటప్పటికి నీకు రిజ్యువనేట్ అవుతావు. రాత్రి నువ్వు ఎన్ని సమస్యలతో అన్నా పడుకో, పొద్దున్న లేచేటప్పటికి ఆ సమస్యలు కొంత సగం తగ్గిపోయినట్టుగా ఉంటుంది కదా. ఇది మన బాడీ సైకిల్. కాబట్టి సబ్బాత్ అనేది శరీరమునకు, మనసుకు, ఆత్మకు ఆ యొక్క విశ్రాంతిని, ఉజ్జీవమునివ్వడానికి ఇచ్చినది. దాన్ని ఇవి చేయొద్దు అవి చేయొద్దు అని ఆయన చెప్పినప్పుడు వీరు దానిలో అవి ఇవి చేయడం ప్రారంభించి దాన్ని కూడా మిగతా రోజుల్లాగే చేసుకొని దాని నుంచి డబ్బులు సంపాదించుకోవడము, ఆ రోజు బరువులు ఎత్తడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కవెనెంటల్ ప్రామిసెస్లో ఈ సబ్బాతు దినం అనేది చాలా ముఖ్యం గనక 19-27 వచనాల వరకు మీరు ఈ సబ్బాతు దినాన్ని ఆచరించడం లేదు గనక మీరు శపింపబడుతూ ఉన్నారు. కాబట్టి సబ్బాతు దినాన్ని ఆచరించమని నువ్వు వెళ్ళి అటు రాజుల గుమ్మముల్లో నిలబడి చెప్పు. ఆలయంలోకి రాజులు ఏ వైపు నుంచి వస్తారో అక్కడ, ప్రజలు ఏ వైపు నుంచి వస్తారో అక్కడ నిలబడి చెప్పు. ఆ తర్వాత ఇంటింటి గుమ్మాలకి వెళ్ళి చెప్పు. అంటే విన్న ప్రతి అన్ని చోట్ల నువ్వు రీచ్ అవుట్గా ఆ గ్రూప్లో పెట్టు, ఈ గ్రూప్లో పెట్టు, పబ్లిక్గా అనౌన్స్ చేయి అన్నట్టుగా అందరితో నువ్వు చెప్పు. వీరు ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే సబ్బాతు దినాన్ని వీళ్ళు కోవెనెంట్లో, నిబంధనలు, ధర్మశాస్త్రములో దాన్ని బ్రేక్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా వాటి గురించి మాట్లాడుతూ 19-27 వరకు మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా చదువుతూ వెళ్తాను, ఎక్కడైనా ఆగి వివరించవలసి వస్తే వివరిస్తాను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. 19వ వచనం, నీవు వెళ్ళి యూదారాజులు వచ్చుచు పోవచ్చు నుండు జనుల గుమ్మమునను, యెరూషలేము గుమ్మములన్నిటినూ నిలిచి, అంటే యెరూషలేముకి ఒక 8-10 గేట్లు ఉంటాయి అన్ని చోట్ల, అంటే అందరికీ రీచ్ అవుట్గా నిలిచి జనులతో దీనిని ప్రకటన చేయము, ఎలుగెత్తి చెప్పు. యూదారాజులారా, అనగా రాజులు జనులు అందరూ తప్పిస్తున్నారు దాన్ని, యూదారాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. 21వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడుడి. ఏ విషయంలో జాగ్రత్త పడాలా? విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. అంటే ఏవేవైతే విశ్రాంతి దినాన్ని చేయొద్దని చెప్పాడో అది బరువులు అంటే ఇంకా అర్థం చేసుకోండి.
ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకురాకుడి. అనగా సండే మార్కెట్ క్లోజ్ చేయండి, సండే వాళ్ళ పురద్వారముల నుంచి లోపలికి వస్తాయి. సో సండే మార్కెట్టు మాకు మా ఊర్లో అయితే సండే మార్కెట్ అనే సండే ఒకటి ఉండేది నెల్లూరులో, దాని పేరే సండే మార్కెట్. అలాగనే ఏమంటున్నా అంటే సండే ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో దాన్ని ఆపండి. ఈరోజు మనం గమనించామనుకోండి అన్ని చోట్ల కూడా సండే అనేది ఇంకా ఎక్స్ట్రా బిజినెస్ జరిగే రోజు. విశ్రాంతి ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువుని మోసుకొని పోకుడి. డోంట్ డూ బిజినెస్ లోపలికి, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చేయడం అంతా కూడా నీ దైనందిక కార్యక్రమాలు. పోకుడి, ఏ పనియూ చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. ఇందాక విశ్రాంతి దినం గురించి మనము మూడు చెప్పాను. ఎందుకు వాళ్ళు విశ్రాంతి దినాన్ని చేసేవారు, ఎందుకు అన్నది కూడా ఆలోచిద్దాం. సబ్బాత్ గురించి రెండు చోట్ల చెప్తాడు, రెండు రకాలుగా చెప్తాడు దేవుడు పాత నిబంధనలు. ఒకటి, దేవుడు ఆరు రోజులు పనిచేసి ఏడవ దినమున విశ్రాంతి తీసుకుని కనుక నీవు కూడా అలాగ తీసుకో. ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తా అంటే సబ్బాతు దినమును నువ్వు ఎందుకు ఆచరించాలంటే దేవుడైన యెహోవా నీవు బానిసత్వంలో ఉన్నప్పుడు నిన్ను విమోచించిన వాడు గనక నీవు దాన్ని, అంటే ఆయనను క్రియేటర్గా గుర్తు చేసుకో, క్రియేటర్గా గుర్తు చేసుకో. అర్థమవుతుంది కదండి, ఆయన ఆరు రోజులు క్రియేట్ చేసినా ఏడవ రోజు ఆపెను, క్రియేటర్గా గుర్తు చేసుకో. నిన్ను ఐగుప్తులో నుంచి చెరలో నుంచి దాస్యంలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చిన ఆయన రిడీమర్గా గుర్తు చేసుకో. ఆ తర్వాత నీవు ఏడో రోజు పని చేయనంత మాత్రాన నీకేమీ తక్కువ కాదు, హీఈస్ యువర్ సస్టైనర్ అని గుర్తు చేసుకో. మన్నా ప్రతిరోజు పడేది ఏడవ దినమును నువ్వు కలెక్ట్ చేసుకోవద్దు అని చెప్తాడు. ఆరవ రోజు నువ్వు ఏది కలెక్ట్ చేసుకున్నావో ఏడవ రోజు నీకు అది ఉంటుంది అన్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆ మామూలు రోజుల్లో కూడా డబుల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు దానిలో ఆ తెల్ల పురుగులు మ్యాగట్స్ ఆ యొక్క పురుగులు ఉంటాయి. ఆరవ దినమున అదే వాళ్ళు ఎత్తిపెట్టుకున్నది, ఏడవ దినమున పురుగులు రావు. అంటే ఏం చేస్తున్నాడు, వాళ్ళని ప్రొవైడ్ చేస్తున్నాడు, సస్టైనర్ వారికి కావాల్సినవి. కాబట్టి దేవుడు సబ్బాత్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ క్రియేటర్గా గుర్తు చేసుకోమంటున్నాడు, రిడీమర్గా గుర్తు చేసుకోమంటున్నాడు. అంటే నీకు వెల చెల్లించి బయటికి తీసుకొచ్చిన పస్కా దీని ద్వారా తీసుకొచ్చిన రీతిగా. అట్నే నీకు ఏడో రోజు నీకు ఏ కొరత జరగదు. ఆ రోజు నేను ఉద్యోగానికి పోకపోతే నా ఉద్యోగం పోతుంది, ఆ రోజు నేను అది చేయకపోతే నాకు ఇది అవుతుంది, ఏ గొడవ నీకు వద్దు, నీకు నేను సమృద్ధిని ఇస్తాను. సో క్రియేటర్గా, సస్టైనర్గా, రిడీమర్గా గుర్తు చేసుకోమంటున్నాడు. తర్వాత శారీరక విశ్రాంతి కొరకు, మానసిక ఉల్లాసం కొరకు, ఆత్మీయ ఉజ్జీవం కొరకు సబ్బాతును చేయమంటున్నాడు. 23వ వచనం, అందుకనే విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకుని. ఇట్ ఇస్ ఎ కాన్సెక్రేటెడ్ డే, ఇట్ ఇస్ ఎ స్పెషల్ డే. ప్రతిష్ఠిత దినం అంటే దాన్ని సపరేట్ చేయి, దాన్ని సపరేట్ చేయి, ప్రతిష్ఠిత దినముగా ఎంచుకునుడి. అయితే వారు వినకపోయిరి. బాధ ఏంటంటే అయితే వారు వినకపోయిరి, చెవినబెట్టకపోయిరి, వినకుండను బోధనందుకుండను మొండికి తిరిగిరి. వినలేదు, మొండికి తిరిగారు. వినకపోవడం ఒక ఎత్తు, ఎలక్షన్ చేయడం, విని విన్నట్టు వదిలేయడం, మొండికి తిరగడం, నువ్వు చెప్పినా నేను చేయను, ఏం చేసుకుంటావు చేసుకోపో, మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని పోకుండిన ఎడల, అంటే నువ్వు సబ్బాతను ఆచరించిన ఎడల, దావీదు సింహాసనమందు ఆసీనులై, అంటే మీ రాజులు ఎప్పుడు కూడా దావీదుకి ఏ ప్రామిస్ అయితే ఇచ్చానో ఒకడు నీ యొక్క తరము నుంచి అక్కడ ఉంటాడని వారు సింహాసనం మీద ఆసీనుడై రాజులు ఉంటారు. రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను, అంటే పుష్కలమైన దీనితో గుర్రం ఉండడం రథం ఉండడం అంటే ఈరోజు మనకి మంచి కారు ఉన్నట్టు ఇల్లు ఉన్నట్టు అర్థమైంది కదా. ఆనాటి గుర్రము రథము అంటే మామూలు వాళ్ళు నడుచుకొని పోయేవాళ్ళు, కొద్దిగా భేదవాళ్ళు అయితే ఈరోజు సైకిల్ స్కూటర్ లాగా గాడి తీసుకొని వెళ్ళేవాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు అయితే గుర్రం ఉండేది, ఇంకా బాగా డబ్బు ఉంటే రథం ఉండేది కదా. కాబట్టి ఏమంటున్నా అంటే మీరు సస్యశ్యామలముగా ఉంటారు, దావీదు సింహాసనమందు ఆసీనులై, రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు.
వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు, మరియు ఈ పట్టణము నిత్యము నిలిచను. అంటే ఇది పడక, దీని గోడలు కూలగొట్టబడక, ఇది నిర్మానుష్యము కాక ఉంటుంది. అంటే నీ ఇల్లు కట్టబడుతుంది, నీ ఇంటి గోడలు కూలవు, నీ ఇంటిలో ఎప్పుడు ఆహారము సమృద్ధిగా ఉంటుంది. నీవు నీ యొక్క ఏదైతే నీ ఉద్యోగం అనుకుంటావో దాన్ని దేవుడు కాచి కాపాడతాడు. ఇవే కదా మన ప్రకారాలు, మనకు కావాల్సినవి. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును, మరియు జనులు దహన బలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకుని యూదా పట్టణములలో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చెదరు, యెహోవా మందిరమునకు స్తుతి యాగ ద్రవ్యములు తీసుకుని వచ్చెదరు. అంటే మీ దేశం బాగుంటుంది, మీ యొక్క పట్టణం యొక్క ప్రాకారాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. మీరు ఏ ఆలయంలో అయితే దేవుడు ఉన్నాడని ఆరాధిస్తూ ఉన్నారో ఆలయము స్థిరముగా ఉంటుంది, ఆ ఆలయము కాపాడబడుతుంది. అవుట్ ఆఫ్ ద వే ఏంటి, వీళ్ళకి ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వీరు దీన్ని పాటించలేదో వారి ఇళ్ళు కూల్చివేయబడ్డాయి, వారి యెరూషలేం గోడలు పడగొట్టబడ్డాయి, వారి ఆలయాన్ని మంట పెట్టేశారు కదా. అయితే 27, అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ట దినముగా నెంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు, అంటే ఒకవేళ దాన్ని మీరు ఆచరించకుండా బరువులు ఇవన్నీ చేస్తే మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్నిరగులా పెట్టాను. నెహమయా చేసేది ఏంటండి, కూలిపోయిన గోడల్ని కడతాడు కదా. ఆయన సహోదరుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నది యెరూషలేము అని అడుగుతాడు, ఎలా ఉండేదేముంది, గోడలు శిథిలమై ఉన్నాయి, అన్ని చోట్ల రంధ్రాలే, శత్రువులు లోపలికి దూరుస్తున్నారు, ఒక అంతు పొంతు లేదు. గుమ్మం మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములను అగ్నితో రగులబెట్టెదను, అది యెరూషలేము నగరాలను కాల్చివేయను, దానిని ఆర్పుటకు ఎవరికీ సాధ్యమో కాక. ఆయన తగలబెడితే ఇంక దానికి మళ్ళీ ఇంకా ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు, ఇంకా ఫైర్ ఇంజిను లేదు. కాబట్టి నిబంధనలో నుంచి వచ్చే వాగ్దానాలు ఆశీర్వాదాలు, నిబంధనను ఉల్లంఘించిన ఎడల వచ్చేటువంటి దుస్థితి శాపాల గురించి మాట్లాడుతూ దానిలో ఒక భాగమైన సబ్బాతు దినాన్ని మీరు గౌరవించని ఎడల మీకు మంచి జరగదు, మీ ఇండ్లకు మంచి జరగదు, మీ యొక్క నగరానికి మంచి జరగదు, మీరేదైతే మాణిక్యముగా ఆలోచించుకుంటున్నారో ఆ యొక్క ఆలయానికి మంచి జరగదు అని వారికి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ దినము మనకు సబ్బాతు దినం అనేది ఇవ్వకపోవచ్చు, కానీ మనం పునరుద్ధాన దినముగా ఆచరిస్తాం. కాబట్టి ఆనాటి సబ్బాతు దినాన్ని ఈరోజు మనం పునరుద్ధాన దినము సండే ఆరాధించినప్పుడు వాళ్ళలాగా ఇజ్రాయెలైట్ సబ్బాత్ రూల్స్ అన్నీ మనకు ఉన్నాయని కాదు, కానీ దానిలో ఉన్న ముఖ్యోద్దేశం మనం అర్థం చేసుకోవాలి. నీ శరీరానికి విశ్రాంతి కొరకు ఇచ్చాడు, నీ మనసు నీ కుటుంబంతో ఆనందంగా గడిపి ఉజ్జీవపడ్డానికి ఇచ్చాడు, ఆత్మీయంగా ఆ రోజు దేవునితో ఇంకొంత సమయం గడిపి నువ్వు ఉజ్జీవపడ్డానికి ఇచ్చాడు. తర్వాత దేవుడిని గుర్తు చేస్తున్నాడు, నిన్ను సృష్టించిన వాడిని నేనే కాబట్టి నేను సృష్టించిన నీకు ఒకరోజు పని చేసుకోనంత మాత్రాన నీకేమీ తక్కువ కాకుండా, నేను తక్కువ అయ్యేటట్టుగా కాకుండా నేను చూసుకోగలిగిన సమర్థుణ్ణి. అలాగనే నీకు ఏదైనా కష్టం వచ్చింది, నువ్వు బానిసత్వంలోకి ఏదో పరిస్థితుల్లో అయిపోయావు, నేను మళ్ళీ విడుదల చేసిన దేవుణ్ణి నన్ను నువ్వు అర్థం చేసుకో. అంతేగాని నేనిచ్చిన ఆజ్ఞలను నేనిచ్చిన వాటిని నువ్వు పాటించిన ఎడల నీకు అది ఆశీర్వాదం కదా. ఈరోజు కూడా సండే నేను ఆ పని చేయొచ్చా ఈ పని చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు కదా. సండే నేను కాలేజీ పెడుతున్నారండి వెళ్ళాలనా, సండే పరీక్ష రాయమంటున్నారండి వెళ్ళాలనా మాట్లాడుతుంటారు కదా. సండే కనుక కూర్చుంటే ఆ రోజు ఇంకొంత, ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల అయితే సండేకి డబుల్ వేజెస్ ఇస్తారు కొన్ని కొన్ని దేశాలు. సండే కనుక కూర్చుంటే ఆ రోజు వ్యాపారంలో లాభం వస్తుంది, వారి ప్రొఫెషన్లో లాభం వస్తుంది. కానీ దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడు, దానివల్ల ఏ ఇది కూడా ప్రయోజనం ఉండదు. నీవు ఆ దినాన్ని నాకు ఇచ్చి చూడు, నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. ఒక్క దినమును నాకు ఇవ్వు, నువ్వు ఆ తర్వాత ఆ దిన ఆ నీ యొక్క వారం ఎలా ఉంటుందో చూడు, నీ యొక్క నెల ఎలా ఉంటుందో చూడు, నీ సంవత్సరం ఎలా ఉంటుందో చూడు. అందుకని వారి సంవత్సరాల్లో కూడా 6 సంవత్సరాలు కనుక పంటకు వస్తే 7వ సంవత్సరం దాన్ని ఫాలోగా పెట్టమంటాడు ల్యాండ్ని. ఎందుకని మనిషికి ఏ విధంగా అయితే శరీరానికి ఆ ఉద్యమం మనసు వాటికి ఆత్మ లేకపోవచ్చు, కానీ వాటిని అది ఇదవుతుందంటాడు.
అలాగనే ఏడు ఇంటి ఏడు 49 ఏళ్లకు ఒకసారి, 49 ఏళ్ల తర్వాత 50వ ఏటిలో వాళ్లకు ఎవరి భూములు అప్పులు ఇటు అటు ప్రామిసరీ నోట్లు ఇటు అటు తిరిగినా 50వ 7 వారికి వెనక్కి వెళ్ళిపోవాలా అంటాడు. 50వ 7 వారికి వెళ్ళకే. అలాగనే ఇక స్లేవ్స్ని ఎవరన్నా బానిసలుగా తీసుకుంటే 6 ఏళ్ళు చేసుకోవచ్చు కానీ 7వ 7 వదిలేయమంటాడు. సో ఈ 6 రోజులు 6 సంవత్సరాలు 7వ దినము 7వ సంవత్సరము 7 ఏళ్ల ఇంట 50వ సంవత్సరం యొక్క ప్రాధాన్యత దేవుడు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. కానీ వారు వీటిలో తప్పిపోయారు. తప్పిపోయి ఆఖరికి వారు ఆశీర్వాదాలు కోల్పోయారు. కాబట్టి ఈ దినము వారి నుంచి మన పితరులైన దేవుని ప్రజలైన వారి నుంచి మనం అర్థం చేసుకొని మనము నూతన నిబంధన ప్రజలుగా దేన్ని ఎలా ఆలోచించాలి, ఎలా మనము మన ఆదివారాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవాలి, ఎలా దేవుని యందు మనం ఉండాలి, ఎలా మనం కుటుంబంతో గడపాలి, ఎలా వాక్యానికి కొంత ఆ రోజు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా ఆలయంలో మనము కలవాలి, సహవాసం చేయాలి. ఇవి మనం గనక సబ్బాతు అనేటువంటి పేరుతో కాకుండా పునరుద్ధాన దినమున దేవుడిచ్చిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని అంతర్గతంగా అంతీర్లీనమైన భావాన్ని మన జీవితంలో గనక ఇంప్లిమెంట్ చేసుకుంటే డెఫినెట్గా మనము ఆశీర్వదింపబడతాం. మన జీవితాలు ఆనందంగా ఉంటాయి, మన కుటుంబాల్లో సంతోషము సమాధానము ఉంటుంది. అందరూ లేచి నిలబడి ఎడల ప్రార్థనతో బైబిల్ స్టడీని ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. దానిలోనున్న సత్యాల్ని మా జీవితాలకు అన్వయించుకుని మేము నీ ద్వారా ఆశీర్వదింపబడగలిగినట్టుగా సహాయమును దయచి. మరి కూడి వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. మరి ప్రభు వినబోతున్న వారిని బట్టి నాయన వందనాలు. మరి నాయన కూర్చున్న వారిని, వచ్చిన వారిని, వినువారిని నాయన ఆశీర్వదించమని, మరి ప్రభు నీ సంఘమును నాయన నీవు చేతులెత్తి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక, మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము కూడి వచ్చిన ప్రతి విశ్వాసం మీదను, వారి కుటుంబాల మీదను, మరి సందేశమును వినబోతున్న వారి మీదను, మరి మా సంఘము మీదను నీ దీవెనలు ఎల్లప్పుడూ నుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.